హైదరాబాద్ లో వాన మళ్ళీ మొదలైంది. రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం నిలిచిపోయింది. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున వాన మళ్ళీ షురూ అయింది. కోటి, నాంపల్లి, లగ్డికపూల్, మాసప్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, పంచాగుట్ట, అమీర్పేట్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్, కొండాపూర్, ఏఎస్ రావు నగర్, కూకట్పల్లి, నిజాంపేట్, మూసాపేట్, కేపీహెచ్బి కాలనీ, హైదరానగర్, ప్రగతి నగర్, బాచ్పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. నగర వ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. నేడు హైదరాబాద్ లో భారీ నుంచి అతిభారి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కాగా బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం నాటికి బలహీనపడిందని, ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ పరిసరాల్లో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని చెప్పారు. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంబి, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, కొమరంబి, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు.